గోదాముల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుంది. గోదాముల నిర్మాణానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంచుకున్న 12 రాష్ట్రాల్లో ఒక దక్షిణాది స్టేట్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. తొలి విడతలో ఎంపిక చేసిన వాటిలో 9 ఉత్తరాది రాష్ట్రాలు కాగా అందులో 6 బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం మోదీ సర్కార్ దుర్నీతికి అద్దం పడుతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ ఖర్చుతో 12 రాష్ట్రాల్లో నిర్మించనున్న గోదాముల్లో ఒక్కటి దక్షిణాది రాష్ట్రాలవి లేకపోవడం ఇందుకు నిదర్శనం. తొలి విడతలో ఎంపిక చేసిన 9 రాష్ట్రాలు ఉత్తరాదివే. అందులో 6 బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం. మొత్తం 3 విడతల్లో 249 చోట్ల 11.125 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఇందుకు 9,236 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటిని డిబిఎఫ్ఓటి విధానంలో నిర్మించే బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఆహార ధాన్యాల నిల్వ భద్రత నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించడం ఎంతవరకు సబబో కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం. గోదాముల నిర్మాణానికి 10 టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 31 టెండర్ బాక్సులను తెరిచి కాంట్రాక్టర్లను ఖరారు చేయాల్సి ఉంది. మొదటి దశలో నిర్మించే ఒక ప్రాజెక్టు టెండర్ను ఇప్పటికే ఖరారు చేసి ఓ నిర్మాణ సంస్థకు అప్పగించింది. అయితే ఇక్కడ మెలిక ఉంది. భూసేకరణ వ్యయాన్ని ఎఫ్సీఐనే భరించాలి. ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు చేపట్టి నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. ఈ నిర్ణయంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తొలి దశలో ఎంపిక చేసిన 9 రాష్ట్రాలు 6 బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం. తక్కిన 3 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్. ఇందులో ఒక్కటి దక్షిణాది రాష్ట్రం లేదు. దీన్ని బట్టే దక్షిణాదిపై బీజేపీ సర్కార్ ఎంతటి వివక్ష చూపుతుందో అర్థమవుతుంది. దేశంలో పంటల దిగుబడికి తగ్గట్టు నిల్వ చేసే సామర్థ్యం ఎఫ్సీఐకి లేకపోవడం వల్లే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, ఆహార భద్రతను సాధించలేకపోతున్నామని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. దీనికి కారణం మోదీ సర్కారే. 2014 నుంచి ఇప్పటి వరకు నిర్మించిన గోదాములు చాలా తక్కువ. 2014లో ఎఫ్సీఐ నిల్వ సామర్థ్యం 748.08 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా అది 2022 నాటికి 780.42 మెట్రిక్ టన్నులకు మాత్రమే చేరింది.